మనకి ధనుర్మాసం వస్తుంది కదా, ధనుర్మాసంలో మనకి ఏమేమి ఉంటే మంచిది అనేసి మీకు నేను చెప్తున్నాను కదమ్మా. అందులో భాగంగానే మీకు నేను అంటే నేను చెప్పేది ఒక రకంగా చెప్పాలి అంటే సామాన్యుడు తెప్పించుకోలేడేమో, బాగా ఉన్నవాళ్ళే తెప్పించుకుంటారేమో, అమ్మ ఇలా చెప్పేస్తున్నారు అని అనుకోకండి. మీకు ఓపిక ఉంటే తెప్పించుకోండి, లేదంటే లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పే వస్తువుల వలన మనకి ఏంటి అని అంటే, మన ఇంట్లో లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండడం, విష్ణుమూర్తి స్థిరంగా ఉండడం, మన ఇంట్లో కొన్ని కొన్ని దోషాలు పోవడం, అందులోనూ మన ఒంట్లో ఉన్న దోషాలు కొన్ని కొన్ని పోవడం, అలాగే మనం పూజించే అంటే ఆ మంత్రాలకి అంతట శక్తి ఉంది కాబట్టి మన ఋషులు భగవంతుడే ఇగో ఈ మంత్రం చదువుకోరా, నీతో నేను ఉన్నాను, కవచము అంటాను చూసారండి. కవచం అంటే ఏంటి, మన ఒంటి మీద ఇప్పుడు విష్ణు కవచం అనుకోండి, లేదంటే సుదర్శన కవచం అనుకోండి, లేదంటే వజ్ర కవచం, వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం. వజ్ర కవచం చదవండమ్మా చదవండమ్మా పారాయణం చేయండి అమ్మా అంటే ఏంటంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మనల్ని పట్టుకుని ఉంటారు, ఆ కవచంలాగా మనల్ని పట్టుకుంటారు. కాబట్టి మనకి ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఆ తండ్రి మనం నమ్మాలి, నా గుండెల్లో నా స్వామి ఉన్నారు, నేను ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని పారాయణం చేస్తున్నాను కాబట్టి నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సమస్య వచ్చినా ఆయనే చూసుకుంటారని మీరు నమ్మారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆ సమస్యలన్నీ పువ్వులా విడిపోవడం అనేది ఉంటుంది. అయితే నేను ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే, ధనుర్మాసానికి మనం ఏమేం దగ్గర పెట్టుకోవాలి, ఆ తల్లిని ఎలా ఆరాధించాలి అని అంటే, మీరు చూడండి, మీకు నేను ఆల్మోస్ట్ ముందే నేను ఒకసారి నేను మీకు చెప్పాను ఏంటి అని అంటే చందనం గురించి చెప్పాను. ఇదిగో చూడండి, మీకు చందనం అంటే ఈ చందనము మీరు అసలు నిజంగా నాకు చాలా చాలా ఇది అనిపించింది, స్మెల్ చూసిన తర్వాత మనం స్వామికి పెట్టకూడదు అనుకోండి. ఈ చందన పౌడర్ కనుక మనం చేతిలో వేసుకుని చక్కగా ఇలా ఇలా రాసుకుని వాసన చూసినా కూడా చక్కని మనం అరగదీస్తే ఎలా వస్తుందో సువాసన అంత అందంగా అంత అలాగే జెన్యున్గా ఒరిజినల్గా వస్తుంది. కాబట్టి మీకు నేను పరిచయం చేయడం అనేది ఉంది. నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి నా గురించే నేను చెప్పుకోను, అలాంటిది వేరే వాళ్ళ గురించి నేను చెప్పను. ఎందుకు నేను చెప్పానంటే ప్రతి ఇంట్లోనూ కూడా వెంకటేశ్వర స్వామి పూజలు అందుకోవాలి. ఎందుకని అంటే మీ ఇంట్లో ఉన్న స్వామి మీ కష్టాలు తీరిస్తే నా ఇంట్లో ఉన్న స్వామి నా కష్టాలు తీరుస్తారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. చూడండి, కృష్ణుడు, సరే దీని గురించి మీకు ఒక నేను చిన్న అంటే మనకు తెలిసిన రహస్యాన్ని మీకు చెప్తాను. చూడండి, బృందావనంలో కృష్ణయ్య ప్రతిరోజు కూడా సాయంత్రం మాటలు తన 16,000 మంది గోపికలతోటి అక్కడ ఆయన ఉంటారని, వాళ్ళు సంతోషంగా ఉంటారని, అందరూ స్వామిని సేవించుకుంటారన్న సంగతి మనకు అందరికీ తెలుసు. అంటే కృష్ణుడు ఒక్కడే కదా, మరి 16,000 మంది దగ్గర కూడా ఎవరి దగ్గర చూసినా ఆయన ఉంటారంట. ఇప్పుడు నేను కృష్ణుడిని నా దగ్గర ఉన్నారని నేను ఆయన్ని సేవించుకుంటుంటే ఆ కృష్ణుడు నా దగ్గర ఉంటారు, ఇంకొకళ్ళు సేవించుకుంటే ఆయన దగ్గర. ఈ 16,000 మంది దగ్గర ఎలా ఉంటున్నారు ఆయన, కృష్ణుడు ఒక్కరే కదా అని మనం అనుకుంటే ప్రతి ఒక్కళ్ళ మనసులోనూ ఉన్న ఆ ప్రేమతత్వం ఉంది చూసారండి, ఆ ప్రేమతత్వానికి ఆ తండ్రి కట్టుబడి అందరి దగ్గర ఉన్నాడు. అలాగే మీ ఇంట్లో ఉన్న శ్రీనివాసుడు మిమ్మల్ని అనుగ్రహిస్తే నా ఇంట్లో ఉన్న శ్రీనివాసుడు నన్ను అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా ఎవరైతే చందనం, అందులోనూ మనకి రేపు ధనుర్మాసంలో మీకు కావాల్సింది ఏంటంటే కంపల్సరిగా చందనం ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇవ్వండి, కుంకుమ మీకు నేను చెప్పాను మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలుసు, ఎందుకంటే గోదాదేవి కాయిన్ పట్టుకెళ్ళిన వాళ్ళు, అందులోనూ గజలక్ష్మి కాయిన్ పట్టుకెళ్ళిన వాళ్ళందరికీ కూడా నేను పక్కన డిస్ప్లేలో ఉన్న పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర నేను తెప్పించిన కుంకుమ, అది వాళ్ళు మరి ఏ సుగంధ పరిమళాలు కలిపారో నాకు తెలియదు కానీ నాకు చాలా 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 బాగా నచ్చింది. ఎందుకంటే ఇంకో చూడండి, నేను కుంకుమ పెట్టుకున్నప్పుడల్లా కూడా నాకు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంటుంది, ఆ సువాసన అనేది నాకు ఎంతో మైండ్ రిలీఫ్గా ఉన్నట్టు ఉంటుంది ఈ కుంకుమ అనమాట.
ఈ కుంకుమలో ఈ కుంకాన్ని కూడా మీరు తెప్పించుకోండి. మిమ్మల్ని ఏమి తెప్పించుకోమంటానంటే సుగంధ పరిమళాలు కలిగిన కుంకమే కావాలని అడగండి. వాళ్ళ దగ్గర తప్ప నేను ఇంకెక్కడా చూడలేదు కాబట్టి తెప్పించుకోండి. తర్వాత కుంకుమతో పాటు చందనం చెప్పాను కదా, చందనం తెప్పించుకోండి. చందనం తెప్పించుకున్న తర్వాత ఇంకోండి చూడండి, గోమతి చక్రాలు. మీకు నేను ఆల్రెడీ గోమతి చక్రాల గురించి చెప్పాను. నాకు పూజ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు ఏమన్నా అనుకోండి, ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పే ఆటల గురించి కొంతమంది బాధపడచ్చు, కొంతమంది ఆనందపడచ్చు. అమ్మ చెప్తున్నారు కదా అమ్మయ్య మాకు దొరికింది. నేనైతే ఇలాంటి వీడియోని కనుక వింటే నేను నిజంగా చాలా సంతోషపడతాను. ఎందుకంటే ఇలాంటి గోమతి చక్రం, నాకు పెద్ద గోమతి చక్రం కావాలి. ఎందుకు గోమతి చక్రం కావాలంటే ఈ గోమతి చక్రం సాక్షాత్తు నేనే కాదండి, ఎవరైనా భావన ఏం చేయాలంటే సాక్షాత్తు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రం. అలాగే మనం భావన చేసుకోవాలి ఈ చక్రాన్ని. చూడండి, ఈ పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర నేను తెప్పించుకున్నాను. ఇది నేను ఎప్పుడో వీళ్ళ దగ్గర నేను తెప్పించుకున్నాను. ఏది ఏదో పూజ ఐటమ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఉంది కదా అనేసి నేను తెప్పించుకున్నాను. దీని రేట్ వచ్చి దగ్గర దగ్గర నాకు ఇంచుమించుగా 700 పైన తీసుకున్నాను. ఎప్పుడో, ఇప్పుడు కాదు, ఎప్పుడో 700 పైన తీసుకున్నారు. అయితే ఈ పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర చెప్పేటప్పటికి వీళ్ళు ఇచ్చారు చూడండి, నాకు అంతా కలిపి ఇది నాకు 270 ఎంతకో ఇచ్చినట్టు ఉన్నారండి. అంటే నాకు ఇష్టం అన్నమాట. ఇష్టం ఎందుకు ఇష్టం అంటే ఈ సుదర్శన చక్రాన్ని మన పూజా మందిరంలో, అంటే ఒక ప్లేట్, ఇప్పుడు సపోజ్ ఈ ప్లేట్ ఉందండి, మీకు ఈ ప్లేట్ నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను మీకు తీసి చూపించడం అనేది ఉంది. ఈ ప్లేట్లో ఇందులో సుదర్శన చక్రం పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలంటే చూడండి, ఇలా తిరిగి ఉందో చూసారు, ఇలా తిరిగి ఉన్నట్టుగా మన కుడి చేతి పక్కకి ఇలా వచ్చేటట్టుగా ఇలా పెట్టుకుని ఈ సుదర్శన చక్రం మీద మీకు నేను ఏం చేస్తాను అంటే కుంకుమ ఉంది కదండి, ఈ కుంకుమ ఇదిగో చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది. ఇది నేను ఎప్పుడో తెప్పించుకున్నది, కానీ ఇది పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను. అంతా కలిపి నాకు ఇది ఎంత పడలేదండి, 270 రూపాయలు ఎంతకో ఇచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించి నేను తెప్పించుకున్నాను. ఎందుకంటే బీరువాలో పెట్టుకుంటానికి ప్లస్ దేవుడి మందిరంలో పెట్టుకోవడానికి తెప్పించుకున్నాను. అలాగే మీకు నేను ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు 700 రూపాయలు పెట్టి తెప్పించుకున్నాను, అదే నాకు ఎన్ని వస్తున్నాయండి వీళ్ళ దగ్గర. కాబట్టి నేను మీకు ఆన్లైన్లో నేను తెప్పించుకున్నాను కాబట్టి బాగాలే, అంటే చాలా రేట్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేది వీళ్ళు ఇచ్చేది రీజనబుల్గా ఉంది కాబట్టి నేను మీకు చెప్పడం అనేది ఉంది. అయితే తెప్పించుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ధనుర్మాసం మొత్తం మీకు, అంటే విడిగానైనా చేసుకోవచ్చు, కానీ ధనుర్మాసంలో మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటండి, అందరూ కూడా గోవింద 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 అనుకుంటూ విష్ణుమూర్తినే ఎక్కువ తలుస్తారు. అందులోనూ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం మార్గశీర్ష మాసం, అందరికీ తెలుసు కదా. అందులోనూ ఏం చెయ్యాలి అని అంటే మీకు ఈ పరిమళ భరితమైన కుంకుమని, తర్వాత ఈ చందనాన్ని మీరు ఏం చేస్తారంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇది సుదర్శన చక్రం కింద మనం భావన చేసుకుని ఇక్కడ పెట్టుకుని. ఇది ఎందుకు చేయాలి అంటే ఎవరైనా సరే శత్రువులు మీ మీద దాడి చేస్తున్నా, అంటే మీకు తెలియకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, లేదంటే పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, మీ చుట్టాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, ఇంట్లో ఏదైనా దుష్టశక్తులు ఉన్నా, ఇలాగే ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సుదర్శనుడు ఈజీగా క్లియర్ చేస్తాడు. కాబట్టి మీరేం చేస్తారంటే చక్కగా కుంకుమ తీసుకుని, ఇక చూడండి కుంకుమ ఉంది కదా, ఈ కుంకుమతోటి ఏం చేస్తారంటే ఓం సుదర్శనాయ నమః, ఓం సుదర్శనాయ నమః, ఓం సుదర్శనాయ నమః అనేసి 108 సార్లు చదువుకోండి. ఓకే, తర్వాత చందనంతో ఒక పక్కన ఓం సుదర్శనాయ నమః అనేసి చదువుకోండి. ఇంకొకటి ఏంటంటే సుదర్శన కవచం అనేది ఉంటుంది. సుదర్శన కవచాన్ని కనుక మీరు చదివికున్నట్టయితే, నేను చెప్తున్నానని కాదు, మీరు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి గుళ్ళో, అంటే విష్ణుమూర్తి ఆలయంలో ఉన్న అర్చకుల్ని అడిగి, ఏమండి సుదర్శన కవచాన్ని చదివితే మాకు ఎలా ఉంటుందని అడగండి, మీకే తెలుస్తుంది. మీకు తెలియకుండా మీలో ఉన్న దుష్టశక్తులు నశించడమే కాకుండా మీ శత్రువులు అనేది ఈజీగా తప్పుకుంటాం అనేది ఉంటుంది. ఇక్కడ కుంకాన్ని మీరు పైన వేసి చదువుకున్న తర్వాత పక్కన ఏం చేస్తారంటే చందనంతో ఓం సుదర్శనాయ నమః, ఓం సుదర్శనాయ నమః అని చదువుకున్న తర్వాత సుదర్శన కవచాన్ని చదువుకుని ఈ కుంకాన్ని ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఈ కుంకాన్ని మీరే పెట్టుకోవాలి బొట్టు. మీరే అంటే
మీరు మీ భర్త మీ పిల్లలు మీ వరకే పెట్టుకోవాలి. అంతేగాని ఇప్పుడు సపోజ్ నేను వచ్చాను, నాకు పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టి ఏదైనా తాంబూలం ఇద్దాం అనుకుని ఈ కుంకుమ తీసి నాకు బొట్టు పెట్టకూడదు. ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా 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 విశేషమైన కుంకుమ. సాక్షాత్తు సుదర్శనుడే మనకి అండగా నిలబడే కుంకుమ. కాబట్టి మీరు ఎవ్వరికి పెట్టకుండా. ఇంకొకటి ఏంటంటే, నా పుట్టినరోజు చేసుకోలేకపోతున్నారమ్మా, లేదంటే నా చెల్లి చేసుకోలేకపోతున్నామ్మా, ఈ కుంకుమ ఇస్తాను అనేసి ఇవ్వకండి. మీ చేతులతో మీరు చేసుకోండి. మీ కష్టాలు, మీకున్న శత్రువులు పోవాలన్న మనస్ఫూర్తిగా మీరు చేసుకోండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే, మరి చందనం ఏం చేయమంటారమ్మా అని మీరు అని అనుకోవచ్చు. ఆ చందనాన్ని ఏం చేస్తారంటే, ప్రతిరోజు కూడా ఎవరైతే ఉదయం పూజకి ఏంటి మనం స్నానం చేసి పూజ చేసుకుంటాం కదా, ఇది చక్కగా ఒక డబ్బాలో పెట్టుకుని ప్రతిరోజు కూడా స్నానం చేసేద నీళ్ళలో కొంచెం వేసుకుని చక్కగా స్నానం చేయండి. ఇలాగ స్నానం కొంతమంది, ఇంకొకటి ఏంటంటే, తెలిసి తెలియక నైట్ టైం భయపడుతుంటారండి. అంటే ఒక రకంగా గాలి అవ్వచ్చు, ధూళి అవ్వచ్చు, లేదంటే కాళ్ళ ఉంటే ఏదో ఒకటి రావచ్చు, భయపడుతుంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఆ చందనం ఉంది కదా, ఒక చిన్న గ్లాస్ నీళ్ళల్లో ఈ చందనాన్ని వేసేటప్పుడు నరసింహ 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 అనుకుని మీరు వేసేసేసి కలిపేసి నైట్ మీరు అంతా భోజనం అన్నీ తినేసేసి ఇంకా పడుకుంటున్నాను అన్నప్పుడు ఆ నీళ్ళని తాగేసి పడుకోండి. పడుకున్నట్టయితే గాలి ధూళి ఏది మీ ఒంటి మీదకి రాదు. మీరు ఇలా నేను చెప్పింది మీరు చేసి చూడండి. ఇది కేవలం ధనుర్మాసమే కాదు, విడి రోజుల్లో కూడా చేయచ్చు. కానీ ధనుర్మాసంలో మీరు మొదలు పెట్టండి. ఎందుకు మొదలు పెట్టమంటున్నానంటే, ఈ సుదర్శన చక్రాన్ని ఎప్పుడైతే ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళింట్లో ఇతి బాధలు, అలాగే చాలా మట్టికి సమస్యలు, శత్రుబాధలు ఇలాంటి ఏమి ఉండదు. అందులోనూ సుదర్శనుడిని ఎప్పుడు ఉపయోగిస్తారు విష్ణుమూర్తి అంటే, ఆయనకి బాగా చిరాకు వచ్చినప్పుడు. మీరు ప్రేమగా విష్ణుమూర్తిని కొలుస్తున్నారనుకోండి, ఈయన ఆయన ఏం చేస్తాడంటే, ఈయన ఎప్పుడు మీ మీద అంటే వీడి మీదకి ఎవరూ రాకుండా ప్రయోగించేసే ఉంచుతారంట. కాబట్టి ఎవరి ఇంట్లో అయితే ఇది అంటే మీరు అనుకోవచ్చు, ఏంటమ్మా ఇలా చెప్తున్నారు అని అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు, అమ్మ మా ఇంట్లో ఇలా బాధలు పడుతున్నాం అలా అంటున్నారు. కాబట్టి నేను ఇప్పటి వరకు నేను చెప్పలేదమ్మా, కాకపోతే ఇక నుంచి నేను చేసేవన్నీ మీకు ఓపెన్గా నేను చెప్పేస్తుంటాను. కాబట్టి మీకు కొంతమందికి బాధ అనిపించవచ్చు, మీరు బాధపడితే బాధపడండి. కానీ పక్కోళ్ళు కొంతమంది సంతోషపడేవాళ్ళు, అమ్మయ్యా ఒక రెమెడీ మాకు దొరికింది అని అనుకుంటారు. కాబట్టి నేను మీకు చూపించి మరీ నేను చెప్తున్నాను. కాబట్టి మీరు తెప్పించుకుని చక్కగా ధనుర్మాసం అంతా సేవించుకుని, అలాగే మనం అందులో గోదాదేవిని ఆరాధిస్తాం కదా, అటు గోదాదేవిని ఆరాధిస్తూ ఇటు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ సుదర్శన్ని ఆరాధిస్తే మన జీవితం పువ్వుల బాటలా ఉంటుంది, అలాగే పువ్వులా ఉంటుంది. ఇంకొకటి చెప్తున్నాను నేను, ఒకటి గుర్తుంచుకోండి, నేను చెప్పానని వీడి దగ్గర తెప్పించుకుంటాం కాదు. మీరు బయట చూసుకోండి, చూసుకున్న తర్వాత మీకు అక్కడికి ఇక్కడికి టాలీ చేసుకున్న తర్వాత ఓహో వీళ్ళు బాగానే ఇస్తున్నారంటేనే తెప్పించుకోండి. చందనం గురించి కుంకుమ గురించి అయితే మటుకి అసలు ఆ చందనం నేను చాలా చోట్ల ఎక్కడ గుడికి వెళ్ళినా కూడా అక్కడ అగరత్తులు కానీ లేదంటే చందనం కానీ తెచ్చేసుకుంటాను. అదేం పసుపు రంగులో ఉండటం నాకు అసలు నచ్చకపోవడం, మళ్ళీ తీసి పక్కన పడేయడం. మా పిల్లలు కానీ మా చెల్లి కానీ అంటుంటారు, ఏంటక్క ఇన్ని కొనేస్తావు పాడేస్తావు అనేసి. ఆఖరికి ఇంకా నా మనసుకేమో భగవంతుడు వెళ్ళి పంపించారేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా భగవంతుణ్ణి సేవించుకోవాలి కాబట్టి మంచిది తెప్పించుకోండి. అందులోనూ గోదావరి ఈ కుంకుమ గురించి మీకు ఇంకొక వీడియో చేస్తానండి, మీరు చూడండి, మీరు తెప్పించుకుని చెయ్యండి. సాక్షాత్తు అమ్మ మిమ్మల్ని ఎలా అనుగ్రహిస్తుందో తర్వాత మీరే నాకు మెసేజ్ రూపంలో తెలియజేస్తారు. నేను చెప్పి అమ్మ మీరు చెప్పింది సత్యం అంటారు, అది మీ నోటంగానే జరుగుతుంది. కాబట్టి జై శ్రీమన్నారాయణ.